ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని సభలో దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయగల తండ్రి, కృపగలనైన పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలోనైనా క్రితిగా మీ సన్నిధానంలో మాత్రమే కూడి మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నా దేవ, జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు విజయకరంగా జరిగించండి. ఇంతవరకు మా త్రిపుడి గంతట్లో మిమ్మల్ని కీర్తించుకు కొనియాడుకు దేవా, మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి దేవా, మీ నామకు స్తోత్రాలు తెలియజేసుకుంటు. దేవునా తండ్రి, విత్తమైన వచ్చిన వర్తమానం మా అందరి హృదయాల్లో ఉన్నంతగా ఫలించుకు దేవా, మీరే దయ చూపించమని, ఈ కార్యక్రమంలో పాల్పొందులు పొందుతున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ అనుదిన ప్రార్థన కూడికకు, ఈ అనుదిన ప్రార్థన కూడికలో పాల్పొందులు పొందుతున్నాం. ప్రియులైన మీకందరికీ ప్రభువు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2021 గడిచిన 5 దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ 6 ఈ 6 ఇలాగున ఈ మొదటి దినమున మనం సంగముగా కూడుకునే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన కాలం అంతట్లో కూడా ఎన్నో ప్రమాదకర పరిస్థితులు దేవుడు మనల్ని కాచి కాపాడారు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనము ఈ అనుదిన ప్రార్థన కొడుకులో ఈరోజు మనం చదవలసినటువంటి అధ్యాయము, ఈరోజు మనం ప్రారంభించుతున్న మరొక పుస్తకము కీర్తన గ్రంథము. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో ఇంతవరకు 18 పుస్తకాలు మనం పూజ చేస్తాం. కీర్తన గ్రంథము 19 పుస్తకం. ఈ 19 పుస్తకములో, అనగా ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలను మనము గమనించవచ్చు. అయితే ఈ 150 కీర్తనలు కూడా 5 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి 41 కీర్తనలో ఒక భాగముగా, ప్రథమ స్కంధముగా, రెండవ అనగా ద్వితీయ స్కంధముగా 42 నుండి 72 కీర్తనలు, ఇక 3వ స్కంధముగా అనగా తృతీయ స్కంధముగా 73 నుండి 89 కీర్తనలు, ఇక చతుర్థ స్కంధముగా అనగా 4వ పుస్తకముగా 90 నుండి 106 కీర్తనలు, ఇక 5వ స్కంధముగా 107 నుండి 150 కీర్తనలు. ఇలాగ ఈ కీర్తన గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ కీర్తన గ్రంథంలో మనం గమనించినప్పుడు వ్రాయబడిన ఈ 150 కీర్తనలలో అనేకమైన కీర్తనలు, సుమారుగా ఎక్కువ శాతము దావీదు భక్తుడు రాసిన సందర్భాలు మనం చూడవచ్చు. దావీదు, అలాగనే సొలొమోను, అలాగనే మోషే, ఆసాపు కీర్తనలు, అలాగే కారో కుమారులు, యాతాను, తర్వాతగా మనము హేమాను, ఇలాగా మనము గమనించినప్పుడు ఈ 150 కీర్తనలో కొన్ని కీర్తనలను, హేమాను రాసిన కీర్తనలు, యాతాను రాసిన కీర్తనలు, మోషే రాసిన కీర్తనలు, అలాగే సొలొమోను రాసిన 2 కీర్తనలు, కారో కుమారులు రాసిన కీర్తనలు, ఆసాఫు రాసిన కీర్తనలు ఈ కీర్తనలో చేర్చడం జరిగింది. అయితే అనానిమస్ కీర్తనలు అనేవి కూడా ఉన్నాయి. అనగా ఆ కీర్తనకు ఎవరు రాశారనేది మనకి గ్రంథంలో తెలియచేయబడకపోయినా, ఎక్కువ శాతము అది కూడా దావీదు భక్తుడు రాశాడని మనం చూడవచ్చు. 1వ అధ్యాయం మనం చూస్తామంటే 1వ కీర్తన, యాంగ కీర్తన గ్రంథాలు 1వ అధ్యాయము అని అనకూడదని అనేక మంది బైబిల్ పండితులు చెబుతుంటారు. మనకైతే బైబిల్ గ్రంథంలో ఉన్న అలవాటు ఏంటంటే 1వ అధ్యాయము 2వ వచనం, లేకపోతే 4వ అధ్యాయం 24వ వచనం, అలాగే మనకి అలవాటు. అయితే కీర్తన గ్రంథం వచ్చేసరికి 1వ కీర్తన అక్కడ మనం వచనం కూడా మాట్లాడుతూ ఏమంటుంటారంటే 2వ చరణం, లేక 1వ చరణం, 3వ చరణం అని కొంతమంది పొరుగుతుంటారు. కొంతమందికి ఇబ్బందిగా ఉంటే ప్రాబ్లం అయితే లేదు, సమస్య అయితే లేదు, మనం ఎలా పిలుచుకున్నా ఇబ్బంది లేదు, దానివల్ల మనకేమో పరలోకాన్ని మనం పోగొట్టుకోము. అంటే మన వీరుని బట్టి, అంటే మన వీరుని బట్టి అని కాదు, కానీ యాగే ఇది కీర్తన గ్రంథం కనుక 1వ కీర్తన 2వ చరణం, 1వ కీర్తన 4వ చరణం, ఇలాగన ఇది ఒక విధానం, అనగా ఈ కీర్తన గ్రంథాన్ని మనము గమనించినప్పుడు. అలాగే చాలామంది ఇది దావీదు కీర్తనగా భావించేటి వారుగా ఉన్నారు.
చాలా మంది అనానిమస్ క్రితం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దావీదు క్రితం గతంలో కూడా మీతో జ్ఞాపకం చేయడం జరిగింది. మనం ఎక్కువగా మనం 127 కీర్తన 128 కీర్తనలో మనము ఎక్కువగా మనం చదువుతుంటాం. ఎక్కడికైనా ఏదైనా గృహప్రవేశ కార్యక్రమాలకైనా ఏదైనా కార్యక్రమాలకి బర్త్డే కార్యక్రమాలకి ఎక్కువగా మనం 127 కీర్తన దావీదు రాసిన 127 కీర్తన అంటారు. కానీ కాదు, ఆ పైన మనం చూస్తే సొలొమోనుది అని ఖచ్చితంగా రాయడం జరిగింది. మరి ప్రతి కీర్తనలో కూడా ఆ కీర్తన ఎవరు రాశారు అనేది ఖచ్చితంగా మనకి ఎక్కువ శాతం మనకు కనబడుతూ ఉంటుంది. ఒక బహుశా ఒక 50 కీర్తనలు మాత్రమే ఎవరు రాశారనేది తెలియబడదు. అలాగనే ఈ మొదటి రెండు కీర్తనలు ఈరోజు మనం చదువుకోవాల్సినటువంటి అధ్యాయాలు, క్షమించండి, మనం ఈరోజు మనం చదువుకోవాల్సిన కీర్తనలు మొదటి 4 కీర్తనలు మనం చదవాలి. అయితే మొదటి 2 కీర్తనలు ఎవరు రాశారనేది మనకి తెలియబడకపోయినా 3-4 కీర్తనలు మాత్రం దావీదు రచించాడని అక్కడ నుండి మనకి మనకి హెడ్డింగ్ అనేది మనకు కనబడుతుంది. ఇక 3వ కీర్తన మొదలుకొని ప్రతి కీర్తనలో కూడా దావీదు కీర్తన, దావీదు కీర్తన అని రాసుకుంటూ వస్తున్న సందర్భాలను మనం ఈ కీర్తన గ్రంథం అంతట్లో కూడా మనము ఆలోచించవచ్చు. అంటే మనము ఆలోచించగలిగితే ఈ మొదటి కీర్తనలు, ఈ మొదటి కీర్తన మనం చూసినప్పుడు ఇది బాగా అందరికీ కూడా సుపరిచితమైన కీర్తన. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే బ్లెస్సింగ్ ఆన్ ది గాడ్లీ, అనగా భక్తి పరులుగా ఉన్నవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారికి కలిగే దీవెనలు ఆశీర్వాదాల గురించి ఈ మొదటి కీర్తన అంతా కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే 2వ కీర్తన మనం చూసినప్పుడు గాడ్ సన్ షాల్ రెయిన్, అనగా దేవుని కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన పరిపాలిస్తారు అనేది మనము చూడొచ్చు. ఇక 3వ కీర్తన మనం చూస్తే 3వ కీర్తన ద లార్డ్ ప్రొటెక్ట్స్ హిజ్ పీపుల్, ప్రభువు తన ప్రజలైన వారిని కాపాడును అనేటి సంగతులు మనం 3వ కీర్తన అంతట్లో మనం నేర్చుకోవచ్చు. ఇక 4వ కీర్తనకు వచ్చేస్తే 4వ కీర్తనలో సేఫ్టీ ఇన్ ద లార్డ్, అనగా ప్రభువులోనే మనకు సురక్షితము అనే ఒక మాట ఈ కీర్తన అంతట్లో మనం చూడవచ్చు. అనగా ఈ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు ఈ ఏదైతే ఇప్పటి వరకు మనం చదువుకున్నామో, అనగా మొదటి కీర్తన చదివితే బ్లెస్సింగ్స్ ఆన్ ది గాడ్లీ, అనగా నీతిమంతులకు లేకపోతే భక్తి పొందిన వారికి కలిగే దీవెనలను ఆశీర్వాదాల గురించి ఈ కీర్తన గ్రంథం చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం, మొదటి అధ్యాయంలో మనం చూస్తే మనకు బాగా సుప్రచితమైన కీర్తన ఇది. దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక పాపుల మార్గమును నిలువక, అపహాసులు కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును, అతడు చేను దతియు సఫలమగును. అంటే తర్వాత 4వ వచనంలో దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతివంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇది చాలా అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన రాని వారు బోసే ఎవరు కూడా ఉండకపోవచ్చు. చాలామంది సండే స్కూల్ పిల్లలకు కూడా ఎక్కువగా ఈ కీర్తన అంతా కూడా చక్కగా వారు కంఠస్థం చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. అయితే కంఠస్థం అయితే చేస్తున్నాం, కానీ అందులో ఉన్నటువంటి లోతైన సంగతులు గ్రహించలేని వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లాక్డౌన్ టైంలో మరి ఎంతమంది పిల్లలు బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు, కానీ చెబుతాం దివారాత్రము దానిని జాణించేవాడు ధన్యుడు అని మాత్రం పరికి మాత్రం బాగానే చెప్తాం. కానీ దివారాత్రం ఏం చేస్తున్నాం మనం? అంటే ప్రతిదినం ఏం చేస్తున్నాం? కొద్దిసేపైనా వాక్యాన్ని చదవగలుగుతున్నామా? కొద్దిసేపైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? కొద్దిసేపైనా దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నామా? అంటే మనం గమనించండి, కీర్తన గ్రంథం మొదటి కీర్తన చెప్పడం పెద్ద కష్టమేమి కాదు. ఒక 15 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో మనం దాన్ని కంఠస్థం, ఒక 5 నిమిషాల్లో మనం దాన్ని కంఠస్థం చేయవచ్చు. ఎందుకంటే ఆ పదాలన్నీ కూడా చాలా అద్భుతమైన రీతిగా వ్రాయబడి ఎప్పటి నుంచో మనం వింటా ఉన్నాం. ఎంతోమంది సేవకులు దీని గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ దుష్టుల గురించి, నీతిమంతులను గురించిన సందర్భాలు మాట్లాడుతూ దుష్టులు ఎలా ఉండబోతున్నారు, నీతిమంతులు ఎలా ఉండబోతున్నారు, వారికి కలిగే దీవెనలు, వారికి కలిగే ఆశీర్వాదాలు. అక్కడ ఒక మాట 3వ వచనంలో అక్కడ ధ్యానించువాడు ధన్యుడు, ఆనందించుచు ధర్మశాస్త్రముందు ఆనందించుచు అనే మాట. ఇంకా పైన మనం చూస్తే దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండు చోట్న కూర్చుండక. అక్కడ నడువక, నిలువక, కూర్చుండక. ఈరోజున మానవుడి యొక్క జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు ఈరోజున మన నడక, మన పడక, మన
ప్రవర్తన సమస్తాన్ని కూడా పిల్లలు మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈరోజు అది దేవునికి అంగీకారంగా ఉండగలగాలి. వాక్యంలో రాయబడుతుంది, నువ్వు నడవద్దు. ఎలా నడవద్దు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. అంటే ఈరోజున మనుషులు నడిచే నడక ఎలా ఉంది అంటే, నడకంటే ఏదో కాళ్ళతో నడిచే నడక అని విధానం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ అలాగే ఈ రోజున కొంతమంది నడిపించబడుతూ ఉంటారు. ఏమంటే వాడు మన మాట ఏంటండి, వాడు వాడు ఆరు చెప్తేనే వింటాడండి అంటారు. అంటే ఎవరు చెప్తేనే వింటున్నాం, ఎవరి మార్గం నువ్వు నడుస్తున్నావు, ఎవరి మాట్లాడుసించి నువ్వు నడుస్తున్నావు. ఇక్కడ వాక్యం పోస్తుంది, దుష్టుల ఆలోచన చెప్పున. అంటే ఆ ఒక్క మాట మనం చూస్తే నువ్వు నడిచే నడక ఎటువంటి రీతిగా ఉందంటే ఆలోచన ప్రకారంగా. ఈరోజున చూడండి, ఎంతోమంది మనుషులు తమ జీవితాలని పాపపు కోపంలోనికి నెట్టివేసుకుంటున్నారు. అలాగే ఎటువంటి ఆలోచనలు అవి? దుష్టమైన ఆలోచనలు. మనం తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఎరిగిన వారు ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు ఎలా నడిచాడు? తండ్రిని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళాలని తన ఆస్తంతా కూడా అడిగిన ఒక మూర్ఖుడిగా దుష్టుడిగా కనబడుతున్నాడు చిన్న కుమారుడు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే అతని నడక మారిపోయింది. అతని నడక మారిపోయింది ఎలా మారిపోయింది? ఎలా మారింది అంటే తన ఆలోచన ఎటువంటి ఆలోచన? దుష్టుల ఆలోచన. వాక్యం పోలిస్తే దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటున్నారు. అలాగే మనం గమనించగలిగితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటున్నారు. ఈరోజు దుష్టుడు ఎవరు అంటే, మనం ఇంకా మన దాని గురించి మనం కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే ఎవరు దుష్టుడు అంటే, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతూ, ఇదిగో అక్కడ విత్తువాడు విత్తనాలు చల్లాడు, అయితే అక్కడ గోధుమలను విత్తిన చోట ఆ దుష్టులు వచ్చి ఏం చేశాక పురుగులు విత్తిన వాడు ఎవడో కాదు, వాడు దుష్టుడు. అక్కడ శత్రువు అతను గురించి మాట్లాడుతూ ఆ శత్రువు ఏం చేశాడట, పురుగులు విత్తిపోయాడు. అంటే ఈ రోజున మన హృదయంలో మన ఆలోచనలో మార్చేయండి వాడు చాలా మంది ఉంటారు. మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన ఇంట్లో వారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. ఆలోచించండి, ఈ రోజున ఒక పద్ధతి ప్రకారంగా, ఒక చక్కని సాంప్రదాయబద్ధంగా, లేకపోతే ఒక చక్కటి నడవడికను కలిగిన ఆలోచనలు అక్కడ ఉంటున్నప్పుడు చాలామంది మన ఆలోచనలు చెరిపివేసేటి వారు ఉన్నారు. ఈరోజు ఎంతోమంది తమ జీవితాలు అలాగే పాడు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వాక్యం రాయబడుతుంది, దేవునికి గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ మాటలు పిల్లలు మనం గమనించగలిగితే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. వారి ఆలోచనలు సరైనవి కాదు. ఈరోజున మనం వాక్యం ఎరిగిన వారు ఒకరి ఎదుట సరైనదిగా కనబడడం మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు దారితుంది. ఈరోజున నువ్వు ఆలోచిస్తున్నావా ఒకసారి, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఆలోచిస్తున్నావా? అంటే మనం ఆలోచించకుండా ఉంటే అది దుష్టుని యొక్క ఆలోచన. అందుకే ఇక్కడ మనం అపవాది వాడు గురుగులు విత్తిపోయాడు. అనగా గోధుమల మధ్య ఏం విత్తాడట, గురుగులు విత్తాడు. వాడే దుష్టుడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆ దుష్టుడిని గురించి మాట్లాడుతూ వాడు అపవాది అన్నారు. ఏదైనా తోటలో ఆదామవ్వలకు ప్రభువు చెప్పు, దేవుడు చెప్పినట్టు మాట మనం ఎరిగిన వారు ఉన్నాం. నువ్వు ఈ తోట చెట్లు ఉన్న ప్రతి వృక్షఫలాన్ని కూడా నువ్వు తిను, అయితే మంచి చెడ్డలు తినవచ్చు, వృక్షఫలాన్ని తినవు. అపవాది వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, చెడ్డ విత్తనం విత్తాడు. మీరు చావనే చావరు అనే మాటతో వారు ఆ అవ్వ అపరాధం పడింది, మోసపరచబడింది. తర్వాత ఆదాము కూడా మోసపరచబడ్డాడు. అంటే మీరు ఆలోచన చేస్తే, అంటే ఆదాము మోసపరచబడలేదు, ఆదాము కూడా అవ్వ చేసిన పాపాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. అంటే మీరు గమనించండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో విత్తబడినప్పుడు ఆ వాక్యముని ఎత్తుకుని పోయేవాడు ఉన్నాడు, వాడే దుష్టుడు. వాక్యం అలా ఉంటుందిలేండి, బైబిల్ అలాగే చెప్తుంది లేండి, దేవుడు అలాగే మాట్లాడతాడు లేండి, అవన్నీ ఇప్పుడు సాధ్యం అంటారా అన్నట్టుగా కొంతమంది అపవాది దూతలు, కొంతమంది దుష్టుల సంబంధులు వాక్యాన్ని కలిపి చెడిపెడి వారిగా ఉంటారు. వాక్యాన్ని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వాక్యాన్ని కల్పించి బోధించేట వారు ఉంటారు, వాడే దుష్టుడు. దుష్టుడెవడు? ఈ రోజున నీ జీవితము, నీ కుటుంబము, నీకు కుటుంబ జీవితములో అనేకమైన అల్లర్లు, గొడవలు, సమస్యలు వస్తున్నాయంటే మర్చిపోవద్దు, మీలో దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడెవడో నువ్వు వాడిని విడిచిపెట్టాలి. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నీలో దుష్టమైన ఆలోచనలు వస్తున్నాయి,
నీలో దుష్టమైన ఆలోచనలు వచ్చి నిన్ను పాడు చేస్తాయి, నీ మనసును పాడు చేస్తున్నాయి, నీ హృదయాన్ని పాడు చేస్తున్నాయి, చివరికి అది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఈరోజున ప్రతి మనుషుడు కూడా ఆలోచించవలసిన గొప్ప ఆలోచన, ఈరోజున నేను ఎటువంటి ఆలోచన చేస్తున్నాను? మంచి ఆలోచనేనా అది, లేక చెడు ఆలోచన? ఎందుకంటే మన ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. వాక్యం పోస్తుంది ఆలోచన చెప్పువారు అనేకులు ఉంటే రక్షణకరమని సామెతగా జ్ఞానం సులభం చెప్తున్నాడు. సో రాజైన రెహబాము గురించి మనం ఎన్నో సందర్భాలు మనం వింటా ఉన్నాం. రాజైన రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో పాటు పెరిగిన యవ్వనుల ఆలోచన ప్రకారంగా ప్రజలకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యం విభాగించబడింది. అంటే ఏమైంది? ఎటువంటి ఆలోచన అది? తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచన. వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారండి, వాళ్ళందరూ అవుడిట్టుడు అండి, కాబట్టి వాళ్ళ ప్రకారంగా జరిగితే ఏం ఉపయోగం ఉంటుంది? ఏ ఆలోచన? అహీతోపెలు యొక్క ఆలోచన గురించి బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో వ్రాయబడుతుంది. అహీతోపెలు చెప్పిన ఆలోచన ఎలా ఉంటుంది అనేది అక్కడ ఒక మాట మీతో జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. ఒకసారి మనం సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే రెండవ గ్రంథంలో అక్కడ అహీతోపెలు అనబడిన వాడి యొక్క ఆలోచనల గురించి ఒక చక్కటి ఆ మాట మనము చదవచ్చు. ఒకసారి మనము 16వ అధ్యాయం వద్దాం. సమూయేలు 2:16-23 ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యందు విచారణ చేసి పొందిన ఆలోచనైనట్టుగా ఉండెను. అహీతోపెలు యొక్క ఆలోచన ఎటువంటిదనంటే దేవుని యందు విచారణ చేసి పొందిన ఆలోచన. ఎటువంటి ఆలోచనట? దేవుని యందు విచారణ చేసి పొందిన ఆలోచన. అంటే ఈరోజున మన ఆలోచనలు దైవ సంబంధముగా ఉన్నవా, లేక లోక సంబంధముగా ఉన్నవా? ఈరోజున మన ఆలోచనలు పాడైపోవడం గల పాడవుతున్న కారణంగానే మన నడవడిక పాడైపోతుంది, మన జీవితం పాడైపోతుంది, మన కుటుంబాలు పాడైపోతున్నాయి. ఆలోచన మారాలి, మనం ఆలోచించే విధానం మారాలి. కొంతమంది చెబుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా మనం విన్నాం, స్త్రీల మీద ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, స్త్రీల మీద ఎక్కువగా మానభంగాలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు కొంతమంది పురుషవాదులు చెప్పే మాట అంటే స్త్రీల యొక్క వస్త్రధారణే దానికి కారణం అని ఎక్కువ మంది చెప్పే రీజన్ మనం ఎక్కువగా మనం చూస్తాం. ఇప్పుడున్న స్త్రీల యొక్క వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంది, విపరీతంగా ఉంది. అవయవాలన్నీ కూడా కనబడేట్టుగా అవయవాలను ప్రదర్శిస్తూ ఉన్నారు, అవయవాలను కప్పుకోవడం మానేసి అవయవాలను వారు ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టే స్త్రీల యొక్క వస్త్రధారణే ఈరోజున వారి మీద కలిగే అగాయిత్యాలకు కారణము అని చెబుతుంటే కొంతమంది స్త్రీల సమాజం వారు, లేకపోతే కొంతమంది ఉన్నారు సాంఘిక వారు, కొంతమంది నాయకులు ఉన్నారు, సంఘ సంస్కర్తలుగా పిలువబడుతున్న వారు కొంతమంది ఉన్నారు, వారంటారు లేదు లేదు మీ ఆలోచన మారాలి. వారి వస్త్రధారణ మారడం కాదు, వారు వస్త్రధారణ మారినంత మాత్రాన వారి మీద అగాయిత్యాలు జరగడం అనేది అసలు అది రీజనే కాదు. వారు ఎటువంటి వస్త్రాలు వేసుకున్నా మీ ఆలోచన మాత్రం మారకూడదు. స్త్రీ పట్ల స్త్రీని గౌరవించాలి, స్త్రీని సన్మానించాలి, స్త్రీని ఒక ఆట బొమ్మగా చూడకుండా ఆ ఆలోచన మారాలన్న, అది ఎవరికి సాధ్యమది? అది ఎలా సాధ్యమది? కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆలోచన, మనలో వచ్చిన ఆలోచన ఈరోజున పిల్లరా అది చెడుగును నడిపిస్తుంది, మంచికి మంచి దారి కూడా నడిపిస్తుంది. ఈ రాత్రి కాలంలో ఎన్నో మాటలు మనం చెప్పొచ్చు, కానీ కొన్ని మనకున్న సమయం బట్టి ఈ మాట నేను చెప్పిన మాటలు ముగిస్తున్నాను. ఇంకా మనం కేవలం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నాం. ఇంకా ఈరోజు మనం చదవలసినవి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. చదివితే చాలా అద్భుతమైన మాటలు మనం ఆలోచించవచ్చు. అయితే ఒక మాట ఈ రాత్రి కాలంలో ఈ ముగింపు మాటగా ఒక మాట మనం గమనించగలుగుతాం. ఈ రోజున నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆనాడు అహీతోపెలు చెప్పిన ఆలోచన అది ఎలా ఉందంటే దైవ సంబంధంగా ఉంది. మన పేతురు గురించి మనం ఎరిగిన వారు ఉన్నాం. ప్రభు అడుగుతున్నారు, ఇదిగో నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, నువ్వు వారు కొంతమంది ఏమో ఏలి అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకటి అన్నారు, కొంతమంది ఏమి మోషి అంటున్నారు, ఏదో అంటున్నారు అని అంటే మరి మీరేమనుకుంటున్నారండి? పేతురుని శిష్యులను ప్రభు అడిగినప్పుడు పేతురు అంటున్నమాట, నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన
క్రీస్తు అని చెప్పాడు. ఎలా చెప్పాడు? అందులో ప్రభు అంటున్నాడు, నా తండ్రిని నీకు బయలుపరుచుతానే కానీ ఈ సంగతి నీకు ఎవరికి కూడా తెలియదు అని ప్రభు చెప్పాడు. ఆ కింద వచనాల్లోనే 16 అధ్యాయంలో నేను సిలువకు అప్పగించబడతాను, నేను చనిపోతాను, మూడో దిన తిరిగి లేవాలి, ఇది దైవ సంకల్పం అని చెప్పి దేవుని ఆలోచన చెప్పినప్పుడు పేతురు ప్రభు చేయి పట్టుకుని అది నీకు దూరమగునుగాక అని అన్నారు. వెంటనే పేతురును పైన అభినందించినట్టు ప్రభు, సీమోను బరియోరా నువ్వు ధన్యుడువు అని అభినందించినట్టు ప్రభువే అక్కడ పేతురును సంబోధించిన విధానం సాతానా అని సంబోధించాడు. అంటే ఏమైంది? పేతురు ఆలోచన మారిపోయింది. అంతకుముందు అడిగితే నువ్వు సజీవుడని దేవుని కుమారుడు అన్నారు, కానీ తర్వాత నీ అది నీకు దూరమగునుగాక అన్నారు. నీ ఆలోచన నా ఆలోచన మారిపోతున్నది. ఈరోజున మన ఆలోచనలు గనక దేవునికి వ్యతిరేకంగా ఉంటే వాక్యం పోసిన దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నువ్వు దీవించబడాలన్నా, నువ్వు నీతివంతుడిగా మార్చబడాలన్నా, దేవుని కృపను నువ్వు పొందుకోగలగాలన్నా, నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడవే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలన్నా, నువ్వు చేయడదంతా సఫలమగా సఫలం అవ్వాలన్నా, మొట్టమొదటిగా మన ఆలోచనలు మనం మారాలి. మన ఆలోచనలన్నీ కూడా లోక సంబంధమైనవిగా కాదు, కానీ దైవ సంబంధంగానే మన ఆలోచనలు ప్రేరణ ఉండగలిగితేనే మనం దేవునికి నిజమైన బిడ్డలుగా జీవిస్తాం. దావీదు కూడా తను నివసిస్తున్నట్టు గృహాన్ని చూసుకున్నాడు. ఇదిగో నేను దేవదారు వృక్షంతో కట్టబడిన నగరేంద్ర నివాసం ఉన్నాను, కానీ దేవుని మనసు డేరాలో ఉండదని ఆలోచించాడు. ఎవరి కోసం ఆలోచించాడు? ఎటువంటి ఆలోచన? కాబట్టి దావీదు యొక్క ఆలోచన ప్రకారంగా పిల్లలు మనం గమనించప్పుడు దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆ ఆలోచన గొప్ప మందిరం కట్టబడడానికి, తన కుమారుడు సొలొమోను ద్వారా ఒక గొప్ప అద్భుతమైన మందిరం కట్టబడడానికి ఆ పిల్ల సహాయం చేస్తుంది. మన ఆలోచనలు దైవ సంబంధంగా ఉండాలి. దుష్ట సంబంధంగా, దుష్టు యొక్క ఆలోచన ప్రకారంగా ఉంటే అది ఖచ్చితంగా మనల్ని నాశనం నడిపిస్తుంది, ఆరైన నరకాగ్నిలోకి మనల్ని నడిపిస్తుంది. ఇంకా మనం చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ధనవంతుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, అలాగే భేదవాడైన దరిద్రుడి యొక్క లాజర్ యొక్క ఆలోచనలు ఉన్నాయి. లోకాసత పర్యటనలో బుద్ధి లేని ధనవంతుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, అంటే ఎటువంటి ఆలోచనలు? అలాగే పరిసయుడి యొక్క ప్రార్థన, పరిసయుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, సుంకరి ఆలోచన ఎలా ఉంది? అలాగే సమరయుని యొక్క కథలో, సమరయుని యొక్క చరిత్రలో కూడా మనం చూస్తే యాజకుని ఆలోచనలు అక్కడ మనం గమనించాం. లేవీయుని యొక్క ఆలోచనలు, సమరయుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇలాగ బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూస్తే ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో వారు ఆలోచించిన ఆలోచన, శత్రుకు మేషిక విద్యుగులు చూసినా వారి ఆలోచన ఎలా ఉంది, విగ్రహాలకు మొక్కమన్నప్పుడు దానియేలు చూడండి, వారి దానియేలకు ఆలోచన ఎలా ఉంది, 30 రోజుల వరకు కూడా ఏ దేవుడికి నమస్కారం చేయకూడదన్నప్పుడు ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు? కాబట్టి ఆలోచన చేస్తే ఈ రోజున నీవు నేను కూడా మన ఆలోచనలు మారాలి. మన ఆలోచన ఎప్పుడైతే మారిందో నీ పద్ధతులు మారతాయి, నీ ప్రవర్తన మారుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబము ఆనందంగా ఉంటుంది. ఆనందానికి ఆలోచనే ప్రధానం. ఒక మాట అంటారు లోకంలో, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ఐడియాని ఇంగ్లీష్లో అన్నాం, కానీ ఒక్క ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రాత్రి కలుస్తుందో గమనిద్దాం. నువ్వు ఎటువంటి ఆలోచన చేసేవాడుగా ఉన్నావు? దైవ సంబంధమైన ఆలోచనలు అయితే నువ్వు ధన్యుడు. అది ఒకవేళ దుష్టుని యొక్క ఆలోచనలు అయితే దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం, ఇంకా దేవుడు నిన్ను ఆయుష్కాలాన్ని పొడిగించాడు, దేవుడు నిన్ను సజీవునిగా ఉంచాడు. ఆ దుష్టమైన ఆలోచనలు మానివేసి నీతి కలిగిన ఆలోచనలు, దైవ సంబంధమైన ఆలోచనతో మన జీవితాలను మనము సరి చేసుకోవాలనుకోవచ్చు. ఈయన మాటలు ముగుస్తూ నేను మీకందరికీ ప్రభునామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేయకారం ఇచ్చుకుందాం. దేవుని చిత్రతో మాట్లాడ రేపటి రాత్రి కలసంలో అనుదిన ప్రార్థన కూడిక ద్వారా దేవుణ్ణి మనం స్తుతించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీయుడైన మా ప్రియ పరలోకి తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీతిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి కాలసంలోనైనా
యడదల ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు పరమ తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవా మీకే వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీ బిడలగా మీ పిల్లలుగా సంగముగా కూడుకునే భాగ్యాన్ని, మీ సరిధిలో గడిపేయండి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేశారు. ఇలాగున అనుదినము ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునే ఈ గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేస్తున్న తండ్రి మీకు వందనాలు. ప్రస్తుత సమయంలో మా ప్రభువు అనేకులుగా మీ మందిరంలో కూడుకోలేకపోయినా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారాను అలా ఈ మైక్ ద్వారా మా ప్రభువా ఈ కార్యక్రమంలో పాల్పొందులు పొందుతున్న బిడ్డలందరూ కూడా మాత్రం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాకు ఈ రాత్రి రాసిన ఉత్తమైన వర్తమానం మా అందరి హృదయాల్లో నూరత్రగా ఫలింపచేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన దుష్ట ఆలోచనలు, లోక ఆలోచనలు, తండ్రి చెడు ఆలోచనలు మాత్రం తొలగింపజేసుకుని మంచి ఆలోచనలు మేము కలిగి తద్వారా మాత్రం మీ చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చగలిగే భాగ్యాన్ని దేవ మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దుగనాథని ప్రత్యేకంలో మాత్రమే మహారాష్ట్రలో తరుడు వేవు సమాతని తరుడు వేవు ప్రారంభమై అనేక మంది చంటి బిడ్డలు, సుమారుగా 8,000 మంది చిన్నారులు అక్కడ కరోనా వైరస్ బారిన పడి ఉన్నారని మేము వింటూ ఉన్నాం. దేవా మీ చిత్తం చెప్పిన మీ దయ చెప్పిన మహారాష్ట్రలో ఉన్న మాత్ర 8,000 మంది బిడ్డల విషయంలో ప్రత్యేకతలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ గొప్ప కాపుదలు దయచేయండి. గోమాతని చిన్న బిడ్డలను ఆటంకపరచుకుని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మీ వాక్యం ద్వారా తను మీరు మాత్రం సెలవిచ్చున్నారు. ఇంకో మాత్రం ఎంతోమంది చిన్న బిడ్డలు మా ప్రభు ఆ వ్యాధులకు గురే మా ప్రభు ఎంతోగానో మా ప్రభు అనారోగ్యానికి గురి వచ్చిందిగా మీ గొప్ప విడుదల వారికి దయచేయండి. గొప్ప స్వస్థత మాత్రం వారి పట్ల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రాంతాల్లోనూ కూడా చిన్న బిడ్డలందరూ పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. మా దేవ తరుడు వేవు ప్రారంభమై మా తల్లి చిన్నపిల్లల మీద ప్రభావం చూపిస్తుందని మా తల్లి మేము వార్తల్లో వింటున్నాం. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రారంభమైనది దేవ మీ చిత్తం మీద మా ప్రాంతాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాంతాల్లో ఉన్న చిన్న బిడ్డలందరూ కూడా మాకు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కాపులు తెచ్చండి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగనైతే కాపాడుతుందో అలాగని మీరు కాపాడేవారని మేము నమ్ముచున్నాం. దేవ మిమ్మల్ని కాపాడేవాడు కుడుకోడు నిద్రపోడు అని మీ వాక్యం ద్వారా మాకు మీరు సెలవిచ్చారు. సహాయం తెచ్చండి. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు అని మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు తన మీకు అందరూ. దేవ కనికరించి మీ కృపలో బలపరచండి. సెకండ్ వేవ్లో అనేక మంది మా బిడ్డలు వైరస్ను గురై మాకు మరణించిన వారు ఉన్నారు. వారి కుటుంబాలకు మీద మీరే ఆదరణ ఓదార్పుడు దయచేయమని ప్రార్థన చేస్తాం. అలాగే జపాన్ దేశంలో ఫోర్త్ వేవ్ ప్రారంభమైనది విన్నాం. జపాన్ దేశస్తులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి మీ కృపతోడుగా ఉంచండి, వారికి విడుదల దయచని పెట్టుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా తండ్రి త్వరలోనే భయంకరమైన వైరస్ నుండి తన మేమందరము కూడా విడుదల పొంది మా తండ్రి తద్వారా మాత్రం స్వస్థపరచబడడానికి దేవ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. ఆనందయ్య మాతని మందిరం మీద మాత్రమే మాతని ప్రభుత్వ వారు మాతని వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. మీ చిత్తమైతే మా ప్రభు ప్రియులు మాత్రం ఆనందయ్య గారు చేసిన మాత్ర మాత్ర మందు ద్వారా అనేక మంది స్వస్థపరచబడట్లుగా ఆరోగ్యం పొందుకున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఉన్నతని సభ మాత్రం ఇంతవరకు మా ప్రియ కార్యక్రమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ దినమంతట్లో మీ సహాయం తెచ్చేస్తారు. మరి ముఖ్యంగా మాతండి ఈ 2021 సంవత్సరంలో గడిచిన 5 నెలలు మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఈ 6 నెలలో ఈ మొదటి దినమున ఇటీతిగా మాత్రం మేము కూడుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేస్తారు. మా ప్రతి దినాల్లో మా జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి మీరు మా పట్ల జరిగిస్తున్నారు తండ్రి మీకు ఉన్నారు. ఎన్నో ప్రమాదాల్లో, ఎన్నో అపాయాల్లో, ఎన్నో అనారోగ్యాల్లో, ఎన్నో భయంకర పరిస్థితులు నుంచి తండ్రి మీరు మమ్మల్ని విడిపింపజేస్తుందండి. మీరు మమ్మల్ని సజీవులకు ఉంచిన విధానం పట్ల తండ్రి మీకు ఉన్నారు. సజీవులు కొన్ని మేమందరం కూడా మంచి ఆలోచన కలిగి జీవించట్లుగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టి ఆలోచన నుంచి తండ్రి మేము విడుదల పొందట్లుగా దేవ సహాయం తెచ్చండి. ఈ రాత్రి కాలంలో మాకు అందరికీ దేవ సుఖనతను దయచేయండి. దేవ మేము వేకం లేచి ముస్తుంచుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి. తండ్రి మొప్పుడు మండుచుని ఎండల వేడి నుండి మీరు మాకు విడిపింప చేస్తున్నారు. ఇస్తున్న మంచి వాతావరణం కొరకు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. దేవ మీ దాసుల ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారు తండ్రి మీకే వందనాలు. మా ప్రార్థన మీరు అంగీకరించి మా ప్రార్థనకు దేవ మీరు ప్రతిఫలాన్ని దయచేస్తున్నారు తండ్రి మీకే వందనాలు. మరి ఇస్తున్న మొప్పుడు మీ అందరికీ నా తండ్రి వైరస్కు గురై ఉన్నారు వారందరికీ తండ్రి మీరు విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. ఎందరైతే నా తండ్రి ఈ మాత్రం వైరస్ రోగుల మధ్య మాత్రం పరిచయం చేస్తున్నారు మాత్రం హాస్పిటల్ బృందాన్ని బట్టి, వైద్య బృందాన్ని బట్టి, యుగమాత్రి పోలీస్ శాఖ వారిని బట్టి, పారిశుద్ధ్య కార్మికులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి వేడుకొంచిన వారికి అందరికీ దేవ మీ కృపా కాపులు తెచ్చండి. ప్రతి ఒక్కరు మీరే నిజ దేవుడు, మీరే సత్యవంతుడి దేవుడు తెలుసుకుని మీ అందరి విశ్వాసించగలిగే భాగ్యం దేవ ప్రతి ఒక్కరికి తండ్రి అనుగ్రహించమని దీవి మాత్రం ప్రార్థిస్తూ దీవించి మీ కృపను బలపరచమని మీ సాయంతో నడిపించమని మీ చెప్పిన మిమ్మల్ని రేపటి రాత్రి కాలంలో ఈ అనుదిన ప్రార్థన కూడిక ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేసి దేవ మీరే మహిమ పొందుకోమని
మా ప్రాణం మన్నించి మా పాపం క్షమించి తీర్చిన ప్రార్థన అంగీకరించండి. మా గ్రామాన్ని, గ్రామ నాయకులు, దేశమును, దేశ నాయకులు, అధికారులు మొత్తము దీవించిన తండ్రి, వారు మంచి పరిపాలన మాకు అందించిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. మా ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన వందన ప్రార్థించి విడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.